హాయ్ వ్యూస్. మన పురాణ ఇతిహాసాలను గనక గమనించినట్లయితే అందులో ఒక గొప్ప మాట ఉంటుంది. అదేంటంటే, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఏ పని చేసైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, అటువంటి పని నువ్వు చేయి మాకు, అప్పుడు ఎదుటి వాళ్ళు నీ వల్ల బాధపడరు, ఇబ్బంది పడరు అని. ఇదే విషయాన్ని నాడు ఉన్నటువంటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము వీటన్నింటి నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కలియుగానికి ప్రత్యక్షంగా నేడు ఉన్నటువంటి రాజకీయానికి ఆపాదిద్దాం. ఇలా ఆపాదించాల్సి వచ్చినప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో, అంటే పాలకపక్షంగా ఎవరైతే ఉన్నారో, వారు చేసినటువంటి తప్పులు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, దానివల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు అయితే పడ్డారో, ఆ ఇబ్బందులు అనేవి మరలా పడకూడదు ఉండాలి అంటే గతంలో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు నేడు అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి నాడు ఉన్నటువంటి పాలకపక్షం చేసిన తప్పులను కావచ్చు, పొరపాట్లను కావచ్చు, వీరు మరలా చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే గతంలో ఇదే ప్రతిపక్షం విమర్శించింది, గతంలో ఇదే ప్రతిపక్షం ఘోరంగా తిట్టింది, మరి వీరిని ఏమని తిట్టాలి, వీరిని ఏ రకంగా మనం ఆడిపోసుకోవాలి అని చెప్పేసి నాడు అధికార పక్షంలో ఉండి నేడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మరలా ఇప్పుడు ఆలోచిస్తారు. మరి ప్రజల సంగతి ఏంటి? ప్రజలు రానున్నటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిస్తారు, అందులో సందేహమే లేదు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఏ అంశాలనైతే భూతత్వంలో చూపిందో అదే అంశాలు ఈరోజు డైరెక్ట్గా భూతత్వంలోనే కాదు, డైరెక్ట్గా మాకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి నాడు భూతత్వంలో చూపింది ఏంటి, ఈరోజు డైరెక్ట్గా కనిపిస్తుంది ఏంటి అన్నప్పుడు, నాడు టీడీపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి టీడీపీ వాళ్ళతో సహా. అదేంటంటే జన్మభూమి కమిటీలు. ఈ జన్మభూమి కమిటీలే చాలా చాలా పెద్ద అపవాదుని మోసుకొని వచ్చాయి టీడీపీ సైడ్కి. ఇందుకే ఏంటి అంటే, జన్మభూమి కమిటీలో ఉండేటువంటి కొంతమంది అత్యుత్సాహం వల్ల, కొంతమంది స్వార్థం వల్ల నాడు టీడీపీ ఎనలేనటువంటి తప్పుల్ని మోయాల్సి వచ్చింది వీరి వల్ల. సో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని బెస్ట్గా ముందుకు తీసుకువెళ్ళిన, ఏ రాష్ట్రాలకు కూడా రానటువంటి ప్రాజెక్టులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చిన, కేవలం ఒకళ్ళో ఇద్దరో చేసినటువంటి తప్పుల వల్ల టీడీపీ మొత్తం కూడా ఆ నిందలు మోయాల్సి వచ్చింది నాడు. చివరికి అపరాధ రుసుం కింద తాము ఓటమి చెందాల్సి వచ్చింది మొన్నటి ఎన్నికల్లో. సరే, వైసీపీ గెలిచింది. గతంలో ఏవైతే పదే పదే చెప్పి టీడీపీని తిట్టిపోసిందో వాటిని మించేలా తప్పులు ఈరోజు కనిపిస్తూనే వైసీపీలో. అవి ఏంటి అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం. ఫస్ట్ థింగ్, జనభూమి కమిటీలో ఉందెవరు, టీడీపీ వాళ్ళు. వారు చేసినటువంటి తప్పులు ఏంటి, కొన్ని చోట్ల ఆధిపత్యం ప్రదర్శించడం, కొన్ని చోట్ల లంచాలకు తెగబడటం, మరి కొన్ని చోట్ల ఎక్కడన్నా అరుదుగా అఘాయిచులుగా పాల్పడగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఒక వైసీపీకి సంబంధించి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించి షాడోగా కొంతమంది ఉన్నారట. ఆ ఉన్నటువంటి వాళ్ళు ఏవైనా సరే మీకు పనులు కావాలి ప్రభుత్వంతో అయినా ఎమ్మెల్యేతో అంటే ముందు మమ్మల్ని మెప్పించాలని మీరు అని చెప్పేసి ఏకంగా వారు ఆ రకంగా ప్రదర్శించాల్సినవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారట. ఇవి నిజంగా నిజమైతే మాత్రం వైసీపీ రానటువంటి ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోతుంది, అందులో సందేహమే లేదు. సరే, ఈ విషయంతో పాటు ఏవైతే ఇప్పుడు వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థ ఉందో దీనిలో ఎక్కువగా రిక్రూట్ అయిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళేనట. సో ఇప్పుడు చెబుతుంది ఏంటి అంటే, వీళ్ళు మరో జన్మభూమి కమిటీలాగా ఉండరని గ్యారంటీ ఏంటని చెప్తూ ఉన్నారు. సరే, ఈ విషయాలు పక్కన పెడదాం. నాడు ఇసుకకు సంబంధించేసి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ వైజ్ మాత్రమే డబ్బులు అయ్యేది. కానీ ఈరోజు ఇప్పటి వరకు ఇసుక అంటూ ఒక ప్రాపర్ విధానం అనేది లేకపోగా రానటువంటి కొద్ది రోజుల్లో ఒక ప్రాపర్ విధానంతో ముందుకెళ్ళబోతుందని చెప్తూ ఉన్నారు. దానివల్ల ఇప్పటికీ 20 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బహుశా చంద్రబాబు నాయుడు మొత్తం 5 సంవత్సరాలు 60 నెలలు అనుకుంటే, ఈ 60 నెలల్లో చంద్రబాబు నాయుడు ఏవైతే ఇబ్బందులు పడలేదో అటు మించినటువంటి ఇబ్బందులు ఈ 60 రోజులు జగన్మోహన్ రెడ్డి పడ్డారు ప్రజల నుంచి అని అంటున్నారు. ప్రజల నుంచి ఇబ్బందులు ఏం పడతారు ఈ పాలకులు అంటే, ఘోరంగా ప్రజలు తిట్టిపోశారు ఈ వైసీపీ వాళ్ళని. ఎందుకు ఏంటి అన్నప్పుడు, మేము నిన్ను గెలిపిస్తే ఏమని, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను నమ్మాను, అంటే మీరు నా వారే, నేను నమ్మాను మీకోసం అంటూ నేను ఉన్నాను, నేను మీకు చేయాల్సినవన్నీ చేస్తాను,
ఈ రకంగా చెప్తే మేము గెలిపించాము. చివరికి చేసింది ఏంటయ్యా అంటే, పిల్లలు కూడా చాలా చోట్ల ఒకసారి కాదు ఒకసారైనా మాట వింటారు, కానీ ఇక్కడ వైసీపీ అధినేత కావచ్చు లేదా ఆ పార్టీ ఉన్న నాయకులు కావచ్చు, ఎప్పుడు ఏ రకంగా ఏ స్టెప్ తీసుకుంటారో, ఎప్పుడు ఏ రకంగా మాట మారుస్తారో తెలియక అల్లాడిపోతున్నామని చెప్పేసి తిట్టుని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ది అవ్వా తాతలకి పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించేసి 3,000 పెంచుకుంటూ పోతామని చెప్పాము, అందులో భాగంగానే ఇప్పుడు 250 పెంచి 2,250 ఇస్తున్నాము అని చెప్పారు. ఫస్ట్ విమర్శ అక్కడ ఎదుర్కొన్నారు. దాని తర్వాత 45 ఏళ్లకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి పింఛన్ ఇస్తామని చెప్పారు. మేము అలా అనలేదు, 45 ఏళ్ళు నిన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 70,000 రూపాయలని 4 దఫాలుగా లేదా 60,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తామని చెప్పాము, దానితో వారు స్వయం సమృద్ధి పొందే విధంగా మేము సహకరిస్తామని చెప్పామని చెప్పారు. సో అక్కడ ఒక ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు. అది క్లియర్గా 40 సంవత్సరాలకు ఇస్తామని కూడా చెప్పారు. దాని తర్వాత రాజధానికి సంబంధించేసి ఇప్పటికీ క్లారిటీ లేని విధంగా ఒకరిని మించి ఒకరు మాటలు మారుస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో దొనకొండని, ఒకళ్ళేమో అమరావతి ఉండిద్దని, ఒకళ్ళేమో కర్నూలని, ఒకళ్ళేమో తిరుపతి అని, ఒకళ్ళేమో ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం అని, ఇలా ఇప్పటికే క్లారిటీ అయితే లేదు. దానికి తోడు మొన్నటి మన వరదరాజ రాజధాని అంతా మునిగిపోయినటువంటి ప్రకంపనలు సృష్టించే విధంగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు, కానీ అక్కడ జరిగిందా అంటే ఆ రకం జరగల. సో ఈ విషయాలు. వీటి తర్వాత రాజధాని ప్రాంతంలో ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నిటిని ఆపేయటం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో వాటన్నిటిని కూడా పక్కన పెట్టడం, ఇన్ ద సెన్స్ రద్దు చేయాలని కూడా ఈ గవర్నమెంట్ సంకల్పించడం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండరింగ్ లో ముందుకు వెళ్ళటం, ఇలా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి విషయంలోనేమో రివర్స్ టెండరింగ్ అంటూ వెనక్కి వెళ్ళటం, ఏవైతే గతంలో హామీలు ఇచ్చారో ఆ హామీలను ముందుకు తీసుకెళ్లకుండా మేము అన్నది అలా కాదు వేరేలాగని చెప్పటం, అంతెందుకు చివరికి ఇవ్వాలా. నిన్న పేపర్ కూడా మీరు చూడండి, సెప్టెంబర్ 1 నుంచి సన్న బియ్యం రేషన్ డీలర్ల ద్వారా, ఇన్ ద సెన్స్ రేషన్ డీలర్లు కాదు ఏకంగా మేమే ఇంటికి సరఫరా చేస్తామని చెప్పారు కదా, ఆ సన్న బియ్యం మేము చెప్పలేదు, మేము నాణ్యమైన బియ్యం అని చెప్పాము. ఈ నాణ్యమైన బియ్యం కూడా రేపు సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంప్లిమెంట్ అవ్వబోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా అన్ని జిల్లాలు కూడా వర్తిస్తుందని చెప్పారు. సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని చెప్పి పదే పదే ప్రచారంలో కానీ మిగతా సార్లు కానీ చాలా పోస్టర్లు వేసి కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఈరోజు దాని మీద మాట మారుస్తున్నారు. చివరికి ఏదైతే విజయవాడలో ధర్నా చౌక్ ఉందో ఆ ధర్నా చౌక్ లో ప్రతిరోజు ఎవరొకరు వచ్చి ధర్నా చేస్తూనే ఉన్నారు. ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పారు, దాని తాలూకు ఇంకా లేదు. ఆశా వర్కర్లకు సంబంధించేసి ఉద్యోగాలకు సంబంధించేసి వాళ్ళకి ద బెస్ట్ అంటే గౌరవ వేతనం కాదు, ఏకంగా నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ దాని గ్రేడింగ్లు ఉన్నారు, దాని తలనొప్పులు వచ్చాయి, మళ్ళీ దాన్ని సర్వ్ చేస్తామని చెప్పారు. సో అదొకటి. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో క్వాలిఫై అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంతకు ఇప్పటివరకు కూడా రిక్రూట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు, దానికి సంబంధించి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రైతులు, విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, కార్మికులు, చివరికి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు దొరికినటువంటి ఎవరైతే సన్నబియ్యం రాబోయే ఎదురు చూస్తున్నారో వీళ్ళు వీరంతా కూడా ఇప్పుడే అంటూ ఉన్నారు ఏమనంటే, నాడు నిజంగానే 60 నెలల్లో చేయలేకపోయాడు అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు అనరాని మాటలు అనేసి వైసీపీ అధినేతను నమ్మి ఆయన గెలిపిస్తే ఈరోజు ఈయన 60 నెలలుగా ఏకంగా 60 రోజుల్లోనే అవన్నీ అయ్యే కాదు, మేము చెప్పింది వేరు, మీరు నమ్మింది వేరు అని అంటూ ఉన్నారు, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని చెప్పేసి అనరాని మాటలు అంటూ ఉన్నారు. సో నాడు ఎవరైతే టీడీపీని తిట్టి, నాడు ఎవరైతే టీడీపీని అవహేళన చేసి చివరికి ఇక్కడ గవర్నమెంట్లోకి వచ్చారో వారిని ఈరోజు అనరాని మాటలు అంటూ ఇష్టం వచ్చినట్లో తిడుతూ ఉన్నారు ఈ సామాన్యులు ప్రజలు. దయచేసి గవర్నమెంట్ ఇప్పటి నుంచి అయినా సరే ప్రజలే మన బలం అని గనక క్లియర్గా నమ్మినట్లయితే, నా తెలిసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని క్లియర్గా నమ్ముతూనే ఉన్నారు, ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని కనుక సరిచేసి ముందుకెళ్ళినట్టయితే మాత్రం ఖచ్చితంగా మహాత్మా గాంధీ అన్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని మన ఎన్టీఆర్ గారు నమ్మినట్టు ఖచ్చితంగా ఆ ప్రజలకు మేలు జరిగే విధంగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు మడమ తిప్పను అనేసి. సో మీరు ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకోలేని పక్షంలో, ఆ మాట కనుక తడబడిన పక్షంలో ఖచ్చితంగా మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు, మడమ తిప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు గతంలో మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా గెలిచిన తర్వాత అయినా సరే కావచ్చు కాక,
మీరు ఏవైతే మాటలు చెప్పినారో ఆ మాటలకు తగ్గట్టుగా ఇప్పుడు మీ పనులు ఉన్నాయా లేదా గనక మీరు గనక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ద బెస్ట్ పాలకుడు అన్నట్టుగా మీరు ఉంటారు. అదేవిధంగా మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్లుగా నాడు ప్రతిపక్షంలో మీరు ఉండి ఎవరినైతే విమర్శించారో అటువంటి విమర్శల్ని నేడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీ మీద విమర్శలు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మన ధర్మశాస్త్రాలను కూడా ఒకసారి పరిశీలించి తదనుగుణంగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా మీరు బెస్ట్ పాలకుడుగా ఈ ప్రజల చేత గుర్తింపబడతారు. అదేవిధంగా ప్రజల తిట్లు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా మీరు ఉండబడతారు.